ఆగ్రీ గోల్డ్ బాధితులు నా దగ్గరికి వచ్చి వాళ్ళు పన్న కష్టాలని చెప్పారు, వాళ్ళ సమస్యలు చెప్పారు. ఆ ప్రతి ఒక్కరికి నేను ఇవాళ ఈ వేదికపై నుంచి నేను హామీ ఇస్తా ఉన్నాను, మీ బాధలు నేను విన్నాను, మీ కష్టాలను నేను చూశాను, మీ అందరికీ నేను ఇవాళ మాటిస్తున్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ నేను ఇవాళ మాటిస్తా ఉన్నాను అని చెప్తా ఉన్నా. ఆ ప్రతి ఆగ్రీ గోల్డ్ బాధితులకి అధికారంలోకి రాగానే దేవుడు దయతో మీ అందరి దీవెనతో 1,150 కోట్ల రూపాయలు పూర్తిగా కేటాయిస్తాము, 13 లక్షల మంది ఆగ్రీ గోల్డ్ బాధితులకు ఉపశమనం కలిగిస్తాము అని ఆగ్రీ గోల్డ్ బాధితులకు అందరికీ కూడా మాట మరొక్కసారి చెప్తా ఉన్నా. నా 3,648 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలు, గ్రామ గ్రామంలోనూ అడుగులు వేస్తూ ఉన్నప్పుడు పడిన కష్టాల గురించి, పడిన ఆవేదన గురించి ఆ రోజు ఆగ్రీ గోల్డ్ బాధితులు నా దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు నేను ఒకే ఒక్క మాట చెప్పా. నేను చూశా, మీ బాధలు నేను విన్నా, మీ అందరికీ నేను మాటిస్తున్నాను, నేను ఉన్నాను అని ఆ రోజు మీ అందరికీ కూడా మాటిచ్చా. ఆ మాట నిలబెట్టుకుంటూ ఆ నిలబెట్టుకునే కార్యక్రమంలో తొలి అడుగులు వేస్తూ ఈరోజు అక్షరాల దాదాపుగా 370,000 మంది ఆగ్రీ గోల్డ్ బాధితులకు, ఎవరైతే 10,000 వరకు డిపాజిట్ చేసి నష్టపోయి ఆ డబ్బు రాదు అని విలవిలలాడుతూ ఉన్న ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు, ఆ ప్రతి సోదరుడికి తోడుగా ఉండేందుకు ఈరోజు అక్షరాల ఈరోజు 264 కోట్ల రూపాయలు ఈరోజు 370,000 మంది కుటుంబాల అకౌంట్లలోకి ఈరోజు డబ్బులు వేస్తూ ఉన్నాం. ఇచ్చిన మాట ప్రకారం 20,000 వరకు డిపాజిట్ చేసిన వారికి అందరికీ కూడా త్వరలోనే డబ్బులు కూడా అందించబోయే కార్యక్రమం చేస్తాం.